తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరో వినూత్న అడుగు వేయబోతుంది. ఇక ఈ రోజు ఎన్నికల ప్రచారానికి సంబంధించి తెలంగాణ ప్రజలకు ఏం చేయబోతుంది అనే అంశాన్ని ఒక మానిఫెస్టో రూపంలో విడుదల చేయబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుగ్గా కొనసాగుతున్న సందర్భం కనిపిస్తోంది. మనం చూస్తున్నాం ఇదే వేదిక మీద ఇక తెలంగాణ టీపీసీసీ తెలంగాణ ప్రజానికానికి 2023 ఎన్నికల సందర్భంగా ఏం చేయబోతుంది, ఎలాంటి పథకాలు అమలు చేయబోతోంది అనే అంశాలతో కూడిన మేనిఫెస్టోని ఈరోజు విడుదల చేస్తోంది. ఆల్రెడీ 6 గ్యారంటీలతో ఇప్పటివరకు ముందుకెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఇక మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలతో ఈ రోజు సాయంత్రం నుంచి కూడా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇతర ఏఐసీసీ నాయకులు కూడా పాల్గొంటున్నారు. ఇక ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మాణికరావు ఠాక్రే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక ఇతర సీనియర్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా గాంధీభవన్లో చురుగ్గా కొనసాగుతున్న సందర్భం కనిపిస్తోంది. ఇక ఈ రోజుతో ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది, రాబో 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పరిపాలన అందించబోతోంది అనే అంశాలను చెప్పబోతుంది కాంగ్రెస్ బృందం మొత్తం. ఇక ఈ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత మళ్ళీ ఇటు బహిరంగ సభలు ఉంటాయి. ఇక బహిరంగ సభల్లో మల్లికార్జున ఖర్గే పాల్గొనే అవకాశం ఉంది. ఇక ఈ అన్నీ కూడా ఈరోజు ఇంకొక కీలకమైన పరిణామం బీజేపీ సీనియర్ నాయకురాలు ఇటు విజయశాంతి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఆవిడ కాంగ్రెస్ పార్టీ చేరుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్య నాయకులు కూడా చేరుకుంటున్నారు ఇటు గాంధీ భవన్కి. మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అధికార ప్రతినిధులు అందరూ కూడా ఒక్కొక్కరు చేరుకుంటున్న సందర్భం కనిపిస్తోంది. వీళ్ళందరూ కూడా ఈరోజు ఇదే కార్యక్రమంలో చోటు చేసుకుంటారు. మనం చూస్తున్నాం కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్తో పాటు ఇటు ఏఐసీసీ ముఖ్య నాయకులు కూడా ఈరోజు ఇదే టీపీసీసీ ఏర్పాటు చేస్తున్న మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న సందర్భం కనిపిస్తోంది. ఇక ఆల్రెడీ హైదరాబాద్కు చేరుకున్నారు మల్లికార్జున ఖర్గే. ఈరోజు ఉదయం ఆయన మరి కాసేపట్లోనే గాంధీభవన్ చేరుకుంటారు. ఇదే తెలంగాణ ప్రజానీకం కోసం కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందనే అంశాలను మేనిఫెస్టో రూపంలో ప్రకటించేందుకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే గాంధీభవన్లో ముఖ్య నాయకులతో సందడిగా మారిన సందర్భం. ఇక ఏఐసీసీ అధ్యక్షులు ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి, పిసిసి అధ్యక్షుడు వస్తున్నాడు కాబట్టి, ఇతర ఏఐసీసీ ముఖ్య నాయకులు కూడా వస్తున్నారు కాబట్టి ఒక హడావుడి మాత్రం గాంధీభవన్లో కనిపిస్తున్న సందర్భం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మరిండే, తెలుగు, హైదరాబాద్.